గుర్మీత్ రామ్ రహీం సింగ్ అలియాస్ డేరా బాబాకు జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. 2002లో ఇద్దరు మహిళలపై అత్యాచారం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈయనను దోషిగా తేల్చిన కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇక ఆయన శిక్షకు గాను డేరా అనుచరులు సృష్టిస్తున్న అలజడి అంతా ఇంత కాదు. హర్యానా అంతా అల్లర్లతో అట్టుడుకుతోంది. డేరా అనుచరుల విధ్వంసాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ డేరా బాబాకు ఈమెకు సంబంధం లేదండి. అసలు సంగతి ఏంటి అంటే, బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆలియా భట్ ప్రధాన పాత్రలో రాజీ అనే సినిమాలో నటిస్తోంది. కాగా ఈ సినిమా షూటింగ్ నేపథ్యంలో పంజాబ్ లోని పటియాలా వెళ్లారు. సెప్టెంబర్ 10 వరకు ఈ స్కెడ్యూల్ జరగాల్సి ఉంది. అయితే గుర్మీత్ కు శిక్ష పట్టడంతో అక్కడ అల్లర్లు నెలకొన్నాయి. ఇక పోలీసుల హెచ్చరికలు, మీడియాలో వార్తలు చూడటంతో చేసేది లేక చిత్ర యూనిట్ షూటింగ్ రద్దు చేసుకుంది. దీంతో ఆలియా భట్ హోటల్ రూమ్ కే పరిమితమైంది. బయటకు వచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. గుర్మీత్ రామ్ రహీం కు జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. అతను చేసిన పనులకు గాను కోర్టు అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష వేసింది. ఇక్కడతో ఈ విషయానికి ఫుల్ స్టాప్ పడింది. అయితే ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు గుర్మీత్ వంతు అయిపోయింది. భవిష్యత్తులో ఇంకా ఏ బాబా గురించి నిజాలు బయటపడతాయో చూడాలి. నిజం చెప్పాలి అంటే దేశంలో రామ్ రహీం ఒక్కడే కాదు, ఇంకా చాలా మంది ఫేక్ బాబాలే ఉన్నారు. ఇప్పటికే ఆ బాబాల ఆగడాలు, భక్తి పేరుతో వారు చేసే పిచ్చి పిచ్చి వేషాలు బయటికి వస్తూనే ఉన్నాయి. ఆఖరికి వారికి శిక్ష పడింది. సంత్ ఆశారాం బాపు హర్యానాలోని హిస్సార్లో సంత్ రాంపాల్ ప్రస్తుతం రాజస్థాన్ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. సంత్ రాంపాల్ కు చెందిన సంత్ లోక్ ఆశ్రమంలో 5 మహిళల శవాలను పోలీసులు గుర్తించారు. ఒక మైనర్ బాలిక శవం కూడా లభ్యమైంది. ఆశ్రమంలోకి పోలీసుల్ని రానివ్వకుండా తన శిష్యులతో మానవ కవచాన్ని నిర్మించి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జరిగిన గొడవల్లో 6 చనిపోయారు. ఈ కేసులను విచారించిన న్యాయస్థానం సంత్ రాంపాల్ కు 22 నెలల జైలు శిక్ష విధించింది. గురు రాంపాల్ దాస్ ఈయన కూడా హర్యానా బాబానే. 3 క్రితం హత్యల కేసులో ఈయనని అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులపై ఈయన ప్రైవేట్ సైన్యం దాడులు చేసింది. వేలాది మంది కత్తులు, తుపాకులు, AK-47లతో పోలీసులపై దండయాత్ర చేశారు. ఎంతో మంది చనిపోయాక కానీ ఈ బాబా లొంగిపోలేదు. బాబా జై గురుదేవ్. ఈ బాబా ఓ స్వయం ప్రకటిత దైవజనుడు. ఈయన మధురలో ఏకంగా ప్రభుత్వ స్థలాలు, పార్కులు కబ్జా చేసి కోటలాంటి ఆశ్రమం కట్టాడు. ఈ కబ్జా కోరును ఖాళీ చేయించడానికి వెళ్లిన జిల్లా ఎస్పీనే కాల్చి పారేశాడు. ఇక బాబా అనుచరులంతా కబ్జా కోర్లే. వారి సాయంతో ఢిల్లీ, మధుర హైవేల పైన ఇటావా జిల్లాలోనూ పలు విలాసవంతమైన ఆశ్రమాలను బాబా నిర్మించారు. 4,000 కోట్ల విలువ చేసే భూములు ఆయనకున్నాయి. 150 కోట్ల విలువ చేసే కార్లు కూడా ఉన్నాయి. ఇక కబ్జా కోర్లైన బాబా అనుచరులపై యూపీ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి మండలి 16 నమోదు చేసింది. నిత్యానంద స్వామి. ఇక నిత్యానంద స్వామి రాసలీలల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా. ఈయన శృంగార స్వామీజీగా పేరు మోశారు. ఈ స్వామిని ఢిల్లీ పోలీసులు 6 ఆడవాళ్లతో ఉన్నప్పుడు ఖైదు చేసేశారు. ఉత్తరప్రదేశ్ లోని చామ్రాహో గ్రామస్తులు ఈ స్వామిని ఒక దేవునిగా కొలుస్తూ వచ్చారు. ఈ స్వామి అరెస్ట్ అవటం, అందులోనూ అతను ఒక సెక్స్ రాకెట్ నడుపుతున్నాడని తెలుసుకున్న తర్వాత ఆ గ్రామస్తులు షాక్ కి లోనయ్యారు. ఈ దొంగ స్వామి ఆడవారితో వ్యాపారం చేయడమే కాకుండా వారిని విదేశీయులకు అమ్మి డబ్బుతో పాటు తుపాకులు తీసుకునేవాడట. ఈ దొంగ స్వామి అసలు పేరు శివ్ మురాట్. ఆసారాం బాపు యావంత. వరుస అత్యాచారాల ఆరోపణలతో జైల్లో ఆశారాం బాబు కాలం వెళ్లదీస్తున్నాడు. చిన్నపిల్లలపై లైంగిక అకృత్యాలు, హత్యలు ఆశారాం బాబు ఇమేజ్ ని మసగబార్చేశాయి. ఇక ఆశారాం బాబు బాటలోనే నడిచిన ఆయన కుమారుడు నారాయణ్ సాయి పై కూడా 10 మరిదంతా చూస్తున్న జనాలు ఇప్పటికీ అలాంటి దొంగ బాబాలను ఎందుకు ఆదరిస్తున్నారో ఇక్కడ సమాధానం రాని పెద్ద ప్రశ్నగా మారింది. అసలు పిచ్చి వేషాలు వేస్తే ఇలాంటి వాళ్లను బాబాలుగా ఎలా అంగీకరిస్తున్నారు జనం? వాళ్లు తప్పు చేశారని తెలిసాక కూడా వాళ్లను గుడ్డిగా ఎందుకు సమర్థిస్తున్నారు? కోర్టు తీర్పుల ద్వారా కూడా భక్తుల లో ఎందుకు మార్పు రావటం లేదు? జనం విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారా? ఆధునికత, నాగరికత పెరిగే కొద్దీ మనిషిలో విచక్షణ జ్ఞానం మరింత పెరగాలి. అయితే పరిస్థితి దీనికి రివర్స్ లో ఉంది. మనిషి మరింత వెనక పడిపోతున్నాడు. చదువుకున్న వారి దగ్గర నుండి చదువుకోలేని వారి దాకా ఇలానే ఉంటే భక్తులతో నిండిపోయిన భారత భవిష్యత్తు అతి భయానకంగా మారటం తథ్యం.